వాణిజ్య పనుల శాఖలో అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు కల్పించండి. తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ కె శ్రీదేవికి రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కార్యాలయం నాంపల్లి హైదరాబాదులో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మరియు జనరల్ సెక్రటరీ షేక్ జలాలుద్దీన్, సంఘ నాయకులు, వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ కె శ్రీదేవి కలిసి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్లు బదిలీలను వెంటనే చేపట్టాలని, ఒకే కార్యాలయంలో మరియు ఒకే ప్రాంతంలో 5 సంవత్సరాల పైగా పనిచేస్తున్నందున వెంటనే బదిలీలు చేపట్టాలని, అలాగే కొంతమంది ఆఫీసా, సబార్డినేట్స్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మరియు ఏసిటీఓలు సాలరీ మ్యాపింగ్ పద్ధతి పైన పనిచేస్తున్నందున వెంటనే అట్టి సాలరీ మ్యాపింగ్ను రద్దుపరిచి వారు ఈ కార్యాలయంలో వేతనము తీసుకుంటున్నారు, అదే కార్యాలయంలో విధులు నిర్వహించేటట్టు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. 3, వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న అర్హులైన సీనియర్ అసిస్టెంట్లకు ఏసీటీఓ ప్రమోషన్లు కల్పించేటప్పుడు డిఆర్ కోటలో ఉన్న ఖాళీలలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము కండిషన్ పైన సీనియర్ అసిస్టెంట్లకు వెంటనే ఏసీటీఓ ప్రమోషన్ ఇవ్వాలని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించాలని ఇట్టి విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతకుమారి దృష్టికి తీసుకుని వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ కె శ్రీదేవికి విజ్ఞప్తి చేయడం జరిగినది. దీనికి కమిషనర్ డాక్టర్ కె శ్రీదేవి సానుకూలంగా స్పందించి ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా రావడానికి తన వంతు కృషి చేస్తానని టీసీటీ ఎన్జీఓ సంఘ నాయకులకు కమిషనర్ హామీ ఇచ్చినారు. అందుకుగాను సంఘ నాయకులు కమిషనర్కు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘ నాయకులు జి ప్రభాకర్ కె, గోపికిషోర్ పి, ప్రవీణ్ కుమార్ జి, శ్రీనివాస్, జగదీశ్వర్ ప్రసాద్, బి రమేష్, ఎం శర్మ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.